హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఆదాయం పడిపోయింది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్లానింగ్ విభాగం ద్వారా ఏటా కోట్లలో ఆదాయం సమకూరేది. ప్రస్తుతం నెలకు సగటున 50 నుంచి 70 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లిస్తూ కీలక ప్రాజెక్టులను చేపడుతున్న హెచ్ఎండిఏ ప్రస్తుతం ఆదాయం తగ్గడంతో పక్కచూపులు చూసే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏకి క్రమంగా ఆదాయం పడిపోతుండటంతో అధికార వర్గాలలోనూ కలవరం మొదలైంది. ప్లానింగ్ విభాగం ద్వారా ప్రతి ఏటా కోట్లలో ఆదాయం సమకూరే సంస్థ 6 నెలలుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మున్ముందు జీతభత్యాల కోసం ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి వస్తుందనే ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో హెచ్ఎండిఏ ప్రత్యేకం. ఈ సంస్థ నుంచి ప్రభుత్వానికి వచ్చే రాబడే అధికంగా ఉంటుంది. భూములు, ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ప్లానింగ్ విభాగం ద్వారా హెచ్ఎండిఏ భారీగా నిధులు సమకూర్చుకుంటుంది. లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీల అనుమతులు, బిల్డింగ్ నిర్మాణ అనుమతులు, ఎన్ఓసీల జారీ, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ తదితర వాటి ద్వారా హెచ్ఎండిఏకి ఆదాయం వస్తుంది. హెచ్ఎండిఏ పరిధిలోని నగర విస్తరణ వేగంగా సాగుతోంది. పెద్ద ఎత్తున స్థలాలు అందుబాటులో ఉండటంతో నగరంలోని భారీ నిర్మాణ సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన భవనాల నిర్మాణాలను హెచ్ఎండిఏ పరిధిలోనే చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంస్థ ఆదాయం రెట్టింపు కావాల్సి ఉండగా క్రమంగా పడిపోతుంది. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం ద్వారా వచ్చే ఆదాయం గత 6 నెలలుగా పడిపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నెలకు సుమారు 145 కోట్ల మేర మొత్తం 1,752.09 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా ఆదాయం భారీగానే వచ్చింది. డిసెంబర్ వరకు నెలకు 170 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. కొన్ని నెలల్లో 200 కోట్ల మార్కును కూడా దాటింది. కానీ గడిచిన 6 నెలలుగా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. నెలకు 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు సంస్థ ఆదాయం పడిపోయింది. గత ప్రభుత్వంలో శివార్లలోని భూములకు లేఅవుట్లు చేయడం, వాటిని విక్రయించడం ద్వారా కోకాపేట్, బుద్వేల్, మోకిల, బాచుపల్లి, మేడుపల్లి, బహదూర్పల్లిలో విలువైన భూములు ప్లాట్లుగా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం హెచ్ఎండిఏ విక్రయించడానికి ఆదాయాన్నిచ్చే స్థలాలు కరువయ్యాయి. దాంతోపాటు ఏటా ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఫీజ్ ద్వారా హెచ్ఎండిఏకు దాదాపు 550 కోట్ల వరకు ఆదాయం రాగా, గత ప్రభుత్వంలో దానిని ప్రైవేటు సంస్థకు విక్రయించారు. దీంతో ఔటర్ ద్వారా ఆదాయం రావడం లేదు. మార్కెట్ అననుకూల పరిస్థితులలో ప్లాట్లు, స్థలాలు విక్రయించి హెచ్ఎండిఏ ఆదాయం సమకూర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉంటే హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీ పర్మిషన్తో వేసిన అక్రమ లేఅవుట్లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం బ్యాన్ విధించినట్లు వార్తలు వచ్చాయి. రోడ్లు, వాటర్, పవర్, డ్రైనేజీ ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేకుండానే లేఅవుట్లు వెలిసాయని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిని హెచ్ఎండిఏ ఖండించింది. తమ పరిధిలోని అనధికారిక వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తాము రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, ప్రజలు దీనిని గమనించాలని ట్వీట్ చేసింది. గడిచిన కొన్ని నెలలుగా హెచ్ఎండిఏకి రావాల్సిన దరఖాస్తులు తగ్గిపోయాయి. ముఖ్యంగా అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో కొత్తగా దరఖాస్తుల ప్రక్రియ సాగడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉద్యోగులకు జీతపత్యాలను చెల్లిస్తూ కీలక ప్రాజెక్టులను చేపడుతున్న హెచ్ఎండిఏకు ప్రస్తుతం ఆదాయం తగ్గడంతో పక్కచూపులు చూసే సంకట స్థితి ఏర్పడింది.